వెర్రితి వెర్రివాడు ఎందుకు కొరగారు పనికిరారు వేస్ట్ అనుకున్న వాళ్ళనే చేత బట్టి ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేసి తల ఎత్తే దేవుడు అన్న. నువ్వు చెవిటి వాడివై ఉండొచ్చు, బలహీనుడు అయి ఉండొచ్చు, అంత తెలివి లేక చురుకు లేని వాడివై ఉండొచ్చు గాక, కానీ నిన్ను మేధావిని చేయగల బలవంతుడు అన్న దేవుడు, నిన్ను మేధావిని చేయగల బలవంతుడు నా దేవుడు. నా దేవుని బట్టి పలుకుతున్నాను, నా కుమారుడా నువ్వు గొప్పవాడి అవుతావు, నువ్వు మేధావి అవుతావు. తల్లి గుర్తుపట్టింది, పలికిందా మాట, అక్షరాల నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చాడు తన తల్లి విశ్వాసాన్ని. సిగ్గుపరచల దేవుడు తను చదివిన బడిలో, తను చదివిన స్కూల్లో అతడు ఒక వెర్రివాడు, బలహీనుడైన మనుష్యుడు. నేడు ప్రపంచం మొత్తానికి దీపం పెట్టిన నాథుడు థామస్ ఆల్వా ఎడిసన్. టప్ మని స్విచ్ చేసుకుంటే టప్ మని బలి పెరుగుతుంది. ఎవరు కనిపెట్టారంటారా? ఆయనైనా ఇంకొక ఆయన ఎవరన్నా? నాకు తెలిసి మన పాఠ్యపుస్తకాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే వచ్చింది. కాదు ఎంగడ సుబ్బయ్య అంటే మీరు తెలుసుకొని నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న మాట చెబుతున్నాను నేను. ఆయన స్టోరీ చూస్తే అలా ఉంది ప్రారంభం, కానీ విషయం చెప్పిన ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు, క్రమం తప్పకుండా బైబిల్ ధ్యానం చేసుకునేవాడు, ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచినా ఏ కొంచెం ఖాళీ వచ్చినా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట తాకినట్టుంది ఆయన్ని, లోకాన్ని ఈ టైపులో వెలిగించాడు ఆయన. దేవునికి మహిమ.